శ్రీ ప్లవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి సామాన్యంగా ఉంది పలుకుబడితోనే వ్యవహారాలన్నీ నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు సమానంగా ఉంటుంది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే మాటకు విలువ అధికంగా ఉంటుంది ఆరుగురు అవునంటే ఒక్కరు కాదంటారు అందువల్ల గ్రహచార రీత్యా ఎలా ఉన్నప్పటికీ ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పలుకుబడితోనే వ్యవహారాలను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది విచారాన్ని తగ్గించుకొని చక్కటి ఆలోచనలు చేసి ఏ ఏ సమయాలలో ఎలా ప్రవర్తిస్తే తొందరగా పనులు అవుతాయో అని ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే ఈ గ్రహచారంలో వచ్చేటువంటి దోషాలను తగ్గించుకున్నటువంటి వాళ్ళు అవుతారు పూజలతో పాటు ఈ ఆలోచనలు కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం గ్రహాచార రీత్యా చూసినట్లయితే గురువు ఈ సంవత్సరం జన్మస్థానంలో తర్వాత పన్నెండవ స్థానంలో మళ్ళీ జన్మస్థానంలో అంటే ఉగాది నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు జన్మస్థానంలోను సెప్టెంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు ద్వాదశ స్థానంలో మళ్ళీ నవంబర్ ఇరవై నుండి ఉగాది వరకు జన్మస్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో గురుబలం అనేటువంటిది ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు సంవత్సరాంతం వరకు గురువు అనుకూలంగా లేడు కాబట్టి సదా విచారము ఆరోగ్య విషయాలలో ఇబ్బంది పడడం కుటుంబంలో ఐక్యత లేకపోవడం ఒకటి చెప్పడం ఒకటి చేయడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ సమయానికి అందుబాటులోకి రావు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక శని ద్వాదశ స్థానంలో రాష్ట్రాధిపతి శని అయినప్పటికీ కూడా ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు లేనిపోని భయాలు ఆందోళనలు ఇలాంటివి జరిగేటువంటి సూచనలు కనపడతాయి కాబట్టి ముందుగానే శని స్తోత్రము గురు స్తోత్రము తప్పనిసరి వత్సరాంతం వరకు చేయడం చాలా ఉత్తమం ఇక రాహువు చతుర్థ స్థానంలోను కేతువు దశమస్థానంలోనూ ఉన్నారు దశమస్థానంలోని కేతు స్వల్పంగా అనుకూలతలు తక్కువ చేసినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా అందజేస్తాడు రీత్యా వ్యవహారాల రీత్యా ఆటంకాలు ఉన్నా కానీ తొలగిపోతూ ఉంటాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి తాత్వికమైనటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది యాత్రలు చేయాలి శుభకార్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి మరియు దాన ధర్మాలు చేయాలి లేదా దైవ దర్శనాలు చేయాలి ఇలాంటి కోరికలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి తద్వారా ఈ గ్రాచార దోషాలు కూడా తొలగిపోతాయి మంచి ఫలితాలు అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో అనవసర కలహాలు వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి మాతృవర్గీయుల ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ వ్యవహారాలైనా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతాయి ఎంత పెద్ద పనులు ప్రారంభం చేసినప్పటికీ ఆ పనులకు కావలసినటువంటి ద్రవ్యం ఏదో ఒక రీతిగా సమకూరుతుంది మిత్రుల సహాయం వల్లనో బంధువుల సహాయం వల్లనో సమకూరి ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు మాట పలుకుబడితోనే వ్యవహారాలను నడిపించుకోగలుగుతారు స్థిరాస్తుల విషయం పట్ల ఆసక్తి ఎక్కువగా చూపెడతారు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఉంది కానీ గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుధ్యానం చేసుకున్నట్లయితేనే శుభకార్య ఆలోచనలు ఎక్కువగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి స్వప్రయత్నంతోనే చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది దైవ తోడైతే ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి పట్టుదలతో కనుక పనిచేసినట్లయితే కొంతవరకు మేలు జరగవచ్చు కానీ తక్కువగా కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి నక్షత్రపరంగా ఈ సంవత్సర ఫలం ధనిష్ట నక్షత్రం వారికి రాజపూజ్యత శతవిష నక్షత్రం వారికి యుద్ధ భయం అంటే శత్రువులతో అనవసరమైనటువంటి కలహాలు వచ్చేటువంటి సూచనలు కనపడతాయి పూర్వభాద్రా నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి అనేటువంటివి జరుగుతాయి